వారిని కోరుతున్నాం. ప్రొఫెసర్ కామరాజ్, అనిల్ కుమార్ గారు, అందరు కూడా లౌడ్ క్లాప్ ప్లీజ్ గివ్. బాబా మహారాజ్ కు, భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మములకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సదస్యులందరికీ కూడా నమస్కారాలు. విశాఖపట్నం చదువులకు పుట్టినిల్లు, విశాఖపట్నం సంస్కృతికి నిలయము, విశాఖపట్నము కళలకు కానాచి, విశాఖపట్నము ఆంధ్రదేశమునకే గర్వకారణమని మీకు తెలియజేస్తున్నాను. ఏ జిల్లానైనా సరే ప్రభుత్వము, ప్రభుత్వేతర సంస్థలు ఒక పట్టణాన్ని తీర్చిదిద్దవచ్చునే కానీ భగవంతుడు కవినాం కవిహి అన్నట్లుగా పరమేశ్వరుడే రచించి సృష్టించిన అందాల శృంగార గీతిక విశాఖపట్నం అని మీకు తెలియజేస్తున్నాను. అలాంటి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవటం అన్న, ఆంధ్ర యూనివర్సిటీ వరండాల్లో నడవడం అన్న, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ల యొక్క నీడ మా పైన పడినా జన్మ ధన్యమైంది అని భావించే వాళ్ళల్లో నేను ఒకండి. కనుక విశాఖపట్నంకి రావడం అంటే ఒక విద్యార్థిగానే నేను వస్తాను. ఆంధ్ర యూనివర్సిటీకి సమానమైన ప్రొఫెసర్లు భారతావళిలో లేరు అని మీకు గట్టిగా నేను చెప్పగలను. సామాన్యులైనటువంటి వారు కారు. ఇంగ్లీషు భాష నడవడం ప్రారంభిస్తే దానికే ప్రొఫెసర్ శ్రీనివాస అయ్యంగార్ అని పిలుస్తారు. జువాలజీ నడవడం ప్రారంభిస్తే ప్రొఫెసర్ గణపతి అని పిలుస్తారు. బాటనీ నడవడం ప్రారంభిస్తే ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు గారు అని పిలుస్తారు, ప్రొఫెసర్ సుందరరామారావు గారు. అలాగే ఉన్నట్టు ప్రొఫెసర్ మీనాక్షి సుందరం గారు. ఎంతమంది చెప్పమంటారు, ముక్కోటి దేవతల గురించి స్మరిస్తే ఎంత పుణ్యమో, మా ప్రొఫెసర్ల గురించి స్మరించిన అంతే పుణ్యం అని చెప్పి నా ఉద్దేశం. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రం అయినటువంటి ఈ విశాఖపట్నం గురించి తలుచుకుంటే సముద్రం ఎంత ఉప్పొంగిపోతుందో నా మనసు కూడా అంతే ఉప్పొంగిపోతుంది. నా మాట నమ్మండి, నా మాట నమ్మండి. ఎందుచేతనంటారేమో, ఈ విశాఖ జిల్లాలో, ఈ విశాఖపట్నంలో 1950 ఆ ప్రాంతాలలో ఎంఎస్సీ ఆనర్స్ రీసెర్చ్ చేస్తున్నటువంటి మా నాన్నగారి రూమ్మేట్స్ అయినటువంటి వారే శ్రీశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉన్నటువంటి వారే శ్రీశ్రీ. ఈ యొక్క సాహిత్య నవవైతాళిక యుగకర్తగా భావించే శ్రీశ్రీ విశాఖ బీచ్ వంట తిరిగిన వాడే అన్న సంగతి గుర్తించండి. భావకవిగా, నవకవిగా, రసరమ్యంగా కవితా గానం చేసిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి విశాఖ బీచ్ ఎంబడి తిరిగిన వాడే అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. అందువల్ల విశాఖపట్నం ధూళి తగిలినా, విశాఖపట్నం గాలి తగిలినా నీవు సరస్వతి సామ్రాట్టు అవుతావు అన్న దాంట్లో సందేహం లేదు అని మీకు తెలియజేస్తున్నాను. సత్యసాయి సేవా సంస్థలలో విశాఖ జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మనకు తెలియదు, సముద్రుడికి లోతు తెలియనట్లుగా అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి సత్యసాయి పాఠశాల ఆంధ్రదేశంలో అత్యున్నత ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు కలిగి ఉండి మానవతా విలువలను కూడా జోడించి విద్యా బోధన అందించడంలో విశిష్టంగా నిలిచింది శ్రీ సత్యసాయి విద్యావిహార్ విశాఖపట్నం అని ఎంతో గర్వంగా మేమంతా అనుకుంటూ ఉంటాం. అలాంటి విశాఖపట్నానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో జీవి సుబ్రహ్మణ్యం గారు, జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు ఏవియన్ కాలేజ్ సాంస్క్రిట్, ఆ రోజుల్లో వారు చెప్తూ ఉంటే అందులో భాగవతంలో కృష్ణుడి గురించి, బాబా గారి గురించి చెప్తే అబ్బా ఇద్దరిలో ఇంత సామ్యం ఉందా, రెండిట్లో ఇంత అభేద తత్వం ఉన్నదా అని మన కళ్ళ కనిపించేట్టుగా చెప్పేవారు. ఇల్లు వాకిలి పట్టక సేవా కార్యక్రమాలే ఊపిరిగా నిలిచి కార్యక్రమాలు జరిపిన మా మిత్రుడు మాన్యుడు ఇక్కడే ఉన్నాడు, పాపారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా చాలదు. ఆంధ్రదేశంలో అన్ని గ్రామాలలో సేవా కార్యక్రమాలు విస్తృతి చెంది ఉన్నవి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సమీకరించి యువతనందరినీ ప్రోత్సహించి వేలిముద్ర వారి దగ్గర నుంచి
బాగా నిష్ణాతుడైనటువంటి సుశిక్షితుడైనటువంటి సేవా దీక్షా దక్షుడైనటువంటి యువకుడు దాకా రాష్ట్ర స్థాయిలో అందరినీ సమీకరించి సమదృష్టి కలిగి సేవా కార్యక్రమాలు జరుపుతూ విశాఖ జిల్లా వాడే రాష్ట్ర సేవాదళ కన్వీనర్గా ఉన్నవాడు మన జీవి చలం కూడా వేదికపైనే ఉన్నాడు. ఆయన మనసారా అభినందిస్తున్నాను. బాబావారు ప్రశాంతి నిలయం, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ సెంటర్, ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. ప్రశాంతి నిలయం ఈజ్ నాట్ సింప్లీ ఎ హ్యామ్లెట్, ఈజ్ నాట్ సింప్లీ ఎ విలేజ్ లొకేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనంతపూర్. ఇట్ ఈజ్ నాట్ జియోగ్రాఫికల్ పాయింట్. ఇట్ ఈస్ ఎన్ ఇంటర్నేషనల్ సెంటర్. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ సెంటర్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ రిలీజియన్స్. ఇట్ ఈస్ ఎ సినగాగ్, ఇట్ ఈస్ ఎ చర్చ్, ఇట్స్ ఎ మౌజోలియం, వాట్ నాట్. ఇట్ ఈస్ దట్ సెంటర్ వేర్ ఇస్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్. అలాంటి ప్రశాంతి నిలయంలో ఉండేటువంటి ఆడియన్స్ సామాన్యమైన కారు, సదస్యులు సామాన్యమైన కారు, అన్ని దేశాల యొక్క కార్యక్రమాలు చూస్తున్నటువంటి వారే, అన్ని దేశాల యొక్క సంగీత సాహిత్య నాటక నృత్య కార్యక్రమాలు తిలకించినటువంటి వారే. అలాంటి సమయంలో ఆంధ్రదేశం నుంచి 25 కార్యక్రమాలకు పైగా స్వామి సారథ్యంలో అన్ని జిల్లాల వారికి కూడా చక్కగా శిక్షణ అందించి మన రాష్ట్రానికి ఖ్యాతి అందించినటువంటి ఎంఎస్ ప్రకాశ్రావు కూడా విశాఖపట్నం జిల్లావాడే అని మీకు తెలియజేస్తున్నాను. ఎంత అయినప్పటికీ కూడా ప్రశాంతి నిలయంలో తప్ప ఎక్కడా కూడా పాఠశాలలు లేని సందర్భంలో ఐడియల్ స్కూల్ ఎట్ ప్రశాంతి నిలయం, ఐడియల్ కాలేజ్ ఎట్ ప్రశాంతి నిలయం, ఐడియల్ యూనివర్సిటీ ఎట్ ప్రశాంతి నిలయం అలాంటి సందర్భంలో కాదు సుమా. జిల్లాల్లో కూడా ఒక కాలేజీ ఉండాలి, జిల్లాల్లో కూడా ఒక హై స్కూల్ ఉండాలి అన్న భావంతో చక్కని సుందరమైనటువంటి భవనాన్ని మనకు కట్టి, మందిరాన్ని కట్టి, ఇటు వైద్య సదుపాయాలు కూడా అందించి చక్కగా విశాఖ జిల్లాకి గర్వకారణమైన సుందర రమ్య మందిరాన్ని నిర్మించి ఆ పాఠశాలను అందించినటువంటి మన బి ప్రభాత్ కుమార్ అతను కూడా అభినందనీయుడే. ఆ స్టేజ్ పైన కూర్చొని ఉన్నాడు. సుబ్బారావు గారి గురించి నేను చెప్తే మీరు నువ్వు చెప్పేదేమిటయ్యా, మాకు ఎక్కువ తెలుసని మీరు అంటారని తెలుసు కనుక ఎక్కువగా నేను మాట్లాడి హాస్యాస్పదం కాదలుచుకోలేదు. మీ రాకయే మాకు చాలా ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. ఏమోనా బా, వయసు పడిపో మీద పడుతున్నప్పటికీ నేను సామాన్యుని కాను, నేను కూడా భీష్ముణ్ణే అంటున్న ముకుందరావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్లాసులో పిల్లలు నిద్రపోతున్నట్టుగా, ఆఫీసులో కొందరు నిద్రపోతున్నట్టుగా జనక మహారాజు కూడా ఆస్థానంలో నిద్రపోయాడు. ఈ నిద్రపోవడం మందే కాదు, జనక మహారాజు కూడా తప్పలేదు. ఎంతకాలం వింటాడు పాపం, అందరూ ప్రతివాడు మాట్లాడేవాడే, అంతా వింటూ వింటూ పాపం విసిగెట్టిందేమో నిద్రపోయాడు జనక మహారాజు. ఎక్కడ నిండు కొలువులో నిద్రపోయాడు, గురక పెట్టాడో లేదో నాకు తెలీదు. అలా నిద్రపోతున్న సమయంలో జనక మహారాజుకి ఒక కళ వచ్చిందిట. ఆ కళలో ఏమైంది, తన రాజ్యాన్ని కోల్పోయాడు, మిథిలానగరం తగలబడిపోయింది, అంతా పోయింది, చివరికి సైన్యం కోల్పోయాడు, రాణి పరివారం మొత్తం పోయారు. అప్పుడు దిక్కుతోచగా రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు, దారి తప్పాడు, అరణ్యంలో ప్రవేశించాడు. ఆకలి అయిపోతోంది, ఏమీ తోచక ఒక పూరిపాక ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అన్నాడు. ఆ పూరిపాకలోంచి ఒక ముసలమ్మ వచ్చింది, ఒక ముద్ద అన్నం పెట్టింది. ఇది తిందామరా అనుకునే లోపల ఒక కుక్క వచ్చింది, ఈ ముద్ద తన్నుకు పోయింది, వీడు నిద్రలేచాడు దెబ్బకి అన్నాడు. తీరా చూస్తే వాడు దరిద్రుడు కాడు, అడుక్కునేవాడు కాదు, ఆకలి కలిగిన వాడు కాదు, సాక్షాత్తు తాను జనక మహారాజు అన్న విషయాన్ని గుర్తించాడు. అవురా, నేను ఇప్పుడు రాజునా, అక్కడ అడుక్కునేవాడినా, ఎవడు నేను ఇంతకీ, నేనెవరు, నేనంటే రాజునా, నేనంటే ఆ భికారినా, నేనంటే సింహాధిష్ఠన అధిష్ఠుడనా, నేనంటే ఒక యాచకుడనా, నేనంటే పరివారమా, నేనంటే ఒంటరినా అన్న ప్రశ్న జనక మహారాజుకు వచ్చింది. జనక మహారాజు అంటే సామాన్యుడు కాడు, మహాపండితుడు. భగవద్గీతలో ఏ వ్యక్తి పేరు కూడా ప్రస్తావింపబడలేదు, ఒక జనకుని పేరు తప్ప. అంత రాజ కవి ఆయన, సామాన్యుడు రాజ ఋషి. అలాంటి జనక మహారాజు దిక్కుతోచక వశిష్ఠుల వారిని పిలిచాడు. పిలిచి అడుగుతున్నాడు, స్వామి
ఇప్పుడు నేను రాజుని, నిద్రలో భికారిని. ఏది నిజం, అది నిజమా ఇది నిజమా అని అడిగాడు. ఏం చెయ్యాలి? అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారు, ఏ రాజా, అప్పటికి అది నిజం, ఇప్పటికి ఇది నిజం, ఎప్పటికీ నీవు నిజం అన్నాడు. అప్పటికి అది, ఇప్పటికి ఇది, ఎప్పటికీ నువ్వు నిజం. మతిపోయింది వాడి. అదేమిటయ్యా అలా అంటావు? అప్పుడు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, నాయన జనక విను, కలలో నీ ఉన్నప్పుడు, ఆ కలలో రాజ్యం కోల్పోయినప్పుడు, కలలో భికారిగా ఉన్నప్పుడు ఎవరు, నువ్వే కదా. అది నిజమే. ఇప్పుడు సింహాసనం పైన కూర్చున్నావు, చుట్టూ పరివారం ఉన్నది ఎవరు, నీవే. అక్కడ అనుభవించిన వాడివి నీవే, ఇక్కడ అనుభవించిన వాడు కూడా నీవే. ఇక్కడ అనుభవం రాజు అనుభవం, అక్కడ అనుభవం దిక్కుమాలిన అనుభవం. అనుభవాల్లో తేడాలు వచ్చాయి, కానీ నీవు ఇక్కడ రాజువే, అక్కడ యాచకుడవే, కానీ నీవు నీవే, అనుభవించిన వాడివి నీవే. అప్పటికర్థమైంది, జనక స్వామి ఎంత సత్యం చెప్పావయ్యా. ఇక్కడ ఉన్న అనుభవం అంతా జాగ్రత్త అనుభవం, జాగ్రత్త అవస్థలో పొందే అనుభవం ఇదంతా. స్వప్నంలో పొందినటువంటి స్వాప్నిక అనుభవం, స్వప్నానుభవము. కనుక స్వప్నానుభవము, జాగ్రత్త అనుభవము, అనుభవములు రెండైనప్పటికీ నేను నేనే అన్న విషయం జనక మహారాజుకి బోధించాడు వశిష్ఠ మహర్షి. ఈ అనుభవాలు కలిగిన మనమంతా ఒకటే. ఒక చిన్న ఉదాహరణ, పిల్లవాడికి తండ్రి, భార్యకు భర్త, చూసారా? అదే తన ఆఫీసులో తాను యజమాని. ఎవరు? ఒకడే. నువ్వెవరయ్యా? నేను నేనే. అదే రీతిగా నేను నేనే అంటే అనుభవం పొందేవాడిని ఒకడే. ఆ విషయం గుర్తించుకోండి. బాబా గారి దగ్గరికి అందరూ ఎందుకు వెళ్తారో తెలుసండి? దయచేసి గమనించండి, వేదాంతం ప్రపంచంలో తక్కువ కాదు. వేదాంతాన్ని చెప్పేవాళ్ళు లేకపోలేదు, ప్రతివాడు వేదాంతమే. అందుకే చెప్పారు, ఆఫ్టర్ 40 ఎయిదర్ వన్ మస్ట్ బి ఎ ఫిలాసఫర్ ఆర్ ఎ డాక్టర్ ఇఫ్ నాట్ ఎ మ్యాడ్ క్యాప్. కానీ వేదాంతం చెప్పలేని వాడు లేడు, వేదాంతం ప్రకారం బతికేవాడు లేడు, కానీ వేదాంతం చెప్పని వాడు లేడు. బాగా ఉన్నారు. పుస్తకాలు లేకపోవాలా పుట్టెడు రోజుకి? పుస్తకాలు ఉన్నాయి, కానీ నాయనా ఇవాళ సమాజంలో వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు లేరు. కొందరు వేదాంతం గురించి చెప్తూ ఉంటే వచ్చే జన్మకు కూడా వేదాంతం వద్దనిపిస్తుంది. కొందరు మాట్లాడుతూ ఉంటే వీడు ఎందుకు పుట్టాడా, వాడికి ఏమైనా తెలుసునా, దేని గురించి మాట్లాడుతున్నాడో వాడికి తెలుసునా అని మనకు అనిపిస్తుంది. బాబా గారు మాట్లాడుతుంటే స్ట్రైట్గా మనకి ఆ మనసు పైన అలా హత్తుకుంటుంది. ఎందువల్ల? సృజనాత్మకము. స్వామి చెప్పే దాంట్లో ఒరిజినాలిటీ ఉంటుంది, సృజనాత్మకం. ఆ బుక్కులో ఉంది, ఈ బుక్కులో ఉంది, నువ్వు చెప్పక్కర్లా, నేను చదువుకుంటా, బుక్కుల్లో నువ్వు చెప్పాలనా? కాదు, ఈ బుక్కుల్లో తుక్కు చెప్పడు ఆయన, ఆ బుక్కుల్లో సారం చెప్తాడు. సంథింగ్ క్రియేటివ్, సంథింగ్ ఒరిజినల్, సంథింగ్ స్పాంటేనియస్, సంథింగ్ ఇన్స్టంటేనియస్, సంథింగ్ లైక్ ద రివర్ గంజస్ ఫ్లోస్ ఆటోమేటికలీ ఆన్ ఇట్స్ ఓన్. బాబా సెట్ రెన్చెలారేషన్ ఫ్లోస్ ఆటోమేటికలీ స్పాంటేనియస్లీ లైక్ ద రివర్ గంజస్. సత్యసాయినాథుని యొక్క ఆధ్యాత్మిక గంగా ప్రవాహం సృజనాత్మకమై, నిర్మాణాత్మకమై, ప్రయోగాత్మకమై, నిత్య జీవితానుసారమై, ఆదర్శవాదమై, మానవతా ప్రధానమై, రసవరణ్యమై, యుగ యుగాంతర పర్యంతము సత్య సత్య సుభాషితమై నిల్చున్నట్టిదే సత్యసాయినాథుని యొక్క ఆధ్యాత్మిక దివ్య సందేశము అని మీకు మనవి చేస్తున్నాను. సింపుల్గా చెప్పాడు స్వామి. MBA గుర్తుపెట్టుకోమన్నారు. ఈ రోజుల్లో ప్రతివాడికి MBA అంటే ఇష్టం. ఫారెన్లో కూడా MBA, ఆస్ట్రేలియాలో MBA, అమెరికాలో MBA, MBA మంచి డిమాండ్లో ఉంది. MBA గుర్తుపెట్టుకోండి, స్వామి చెప్పారు. N అంటే మైండ్, B అంటే బాడీ, A అంటే ఆత్మ. MBA బాడీ మైండ్ ఆత్మ, మైండ్ బాడీ ఆత్మ. MBA మూడు ఉంటే దానికి జాగ్రత్త అవస్థ అని పేరు. ద వేకింగ్ స్టేట్,
The waking state, the alert state, the state which is functional, the state in which you and I are now, right now, present here, is this jagrat. ఈ జాగ్రత్త అవస్థలో మూడు ఉన్నాయి. బాడీ ఉందా లేదా కనబడుతూనే ఉంది, లెక్కేసుకో, పొడుగు చూసుకో, వెయిట్ కూడా చూసుకో, బాడీ ఉంది. మైండ్ ఉందా లేదా అప్పుడప్పుడు అవతల వాడికి అనుమానం రావచ్చు, కానీ ఉన్నది, లేనట్టుగా ప్రవర్తించవచ్చు. ఏ ఆత్మ ఉందా లేదా, ఆత్మ లేకపోతే మైండ్ లేదు, ఆత్మ లేకపోతే బాడీ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఉంటేనే బాడీ, ఆత్మ ఉంటేనే మైండ్, ఆత్మ లేకపోతే నెవర్ మైండ్. అలాగా ఆత్మ లేకపోతే మైండ్ లేదు, ఆత్మ లేకపోతే బాడీ లేదు, ఆత్మ ఉంటేనే ఈ మూడు, ఈ మూడు ఉన్న స్థితికే జాగ్రత్త అవస్థ అని పేరు. అయితే ఈ జాగ్రత్త అవస్థలో అనుభవాలు పొందేటువంటి మనకు ఒక పేరు ఇచ్చారు, వాడికే విశ్వుడు అని పేరు. విశ్వుడు, విశ్వమును చూచేటువంటి విశ్వుడు వీడు జాగ్రత్త అవస్థలో, రైట్. మరి కలలో ఉన్నప్పుడు బి లేదు, ఎంబీఏలో బి లేదు, ఇప్పుడున్నది ఏది, ఎంఏ రెండే. ఏమిటవి? మైండ్, ఆత్మ. పడుకున్నాడు కలగంటున్నాడు, వీడికి ఫస్ట్ తారీఖు జీతం ఉంటే తప్ప దిక్కు లేదు. పెద్ద లాటరీ కొట్టినట్టు, బిల్డింగ్ కొట్టినట్టు, ఆ సముద్రం ఎదురుకుండా చాలా ఫ్లాట్లు కొన్నట్టు, ఆ గూర్ఖా వాడు కూడా రానివాడు వీడిని. కల కదా, వాడు సొమ్మేం పోయింది, ఏదన్నా కదా మనసు కల. ఆత్మ వల్ల ఆ మనసు కలగంటుంది బాగా, తెల్లారు లేస్తే తప్ప వాడి లెవెల్ అర్థం కాదు. కనుక ఎంఏ మనసు ఆత్మ నిలిచిన దానికి స్వప్నావస్థ అని పేరు. అప్పుడు వీడికి ఓ పేరు పెట్టారు, తైజస్సుడు అన్నారు, తైజస్సుడు. కనుక జాగ్రత్త అవస్థలో ఉన్న నాకు విశ్వుడు అని పేరు పెట్టారు, స్వప్నావస్థలో ఉన్న నాకు తైజస్సుడు అనే పేరు పెట్టారు. ఇక మూడో అవస్థ ఉన్నది, పడుకున్నాను, తెల్లారి లేచాను, అబ్బా ఏమి నిద్ర పట్టిందిరా అన్నాను, భలే ఉందిరా అన్నది. ఏమిటి నిద్ర భలే అంటే ఏమిటి, ఏది జిలేబీలాగా తీయగా ఉంటుందా, నోరు మూసుకో, తీపేమిటి, పోనీ వేపకాయలా, కారకాయ, కాకరకాయ, చీరా, చిచ్చి కాదురా, బాగా పుడుగా ఆయనలాగా కాదు, ఓ నాలాగా పుట్టా కాదు, అబ్బా భలే ఉందంటారు కానీ చెప్పలేవు, ఏదన్నా చెప్తావు. ఎందువల్ల? అక్కడ మనసు లేదు, గాఢ నిద్రలో మనసు లేదు, శరీరం కూడా లేదు, ఇక్కడ పడున్నాడు వీడు. కనుక దేహము లేదు, మనసు లేదు, ఎంఏ పోయినాయి, ఇప్పుడున్నది ఏమిటండి, ఏ ఎంబి పోయినాయి, మైండ్ పోయింది, బాడీ పోయింది, ఏ ఒక్కటే మించింది ఆత్మ, దానికే సుషుప్తి లేక గాఢ నిద్ర అని పేరు. ఆ గాఢ నిద్రలో, ఆ సుషుప్తి దశలో ఉన్న నాకు ఇప్పుడు ఒక పేరు పెట్టారు, ప్రాజ్ఞుడు అన్నారు. అంటే నాకే ఇప్పుడు మూడు పేర్లు, ఒక పేరు జాగ్రత్త అవస్థలో విశ్వుడు, స్వప్నావస్థలో తైజస్సుడు, గాఢ నిద్రలో ప్రాజ్ఞుడు, మూడు పేర్లు. ఎందుకయ్యా మూడు పేర్లు? దీనికి ఒక చక్కని ఉదాహరణ బాబా గారు చెప్పారు. ఒక సినిమాలో మీకు తెలుసును, దుర్యోధనుడు వేషం వేశాడు, కృష్ణుడు వేషం వేశాడు, కర్ణుడు వేషం వేశాడు, ఎవరు, ఎన్టీ రామారావు. కర్ణుడు ఎవరయ్యా, ఎన్టీ రామారావే. కృష్ణుడు ఎవరు, ఆయనే. దుర్యోధనుడు ఆయనే. ఎన్టీ రామారావు ఎవరు, కృష్ణుడా, కాదయ్యా. మరి వేశాడే, వేశాడు. దుర్యోధనుడా, కర్ణుడా, ఓ మరి ఆయన, ఆయన ఆయనే. ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావే, మూడు వేషాలు ఆయన వెయ్యవచ్చు. అదే రీతిగా నేను నేనే జాగ్రత్త అవస్థలో విశ్వుడను అని పిలువబడ్డాను, స్వప్నావస్థలో తైజస్సుడను అని పిలువబడ్డాను, సుషుప్తిలో ప్రాజ్ఞుడని పిలువబడ్డాను. ఈయననే మూడు అవస్థలలో నాకు మూడు పేర్లు ఉన్నాయి. మరి అసలు నా పేరేమిటయ్యా? ఈ మూడు దాటిన స్థితి నా పేరేది? వైశ్వానరుడు అన్నారు. వైశ్వానరుడు అంటే ఈ వైశ్వానరుడు అన్నవాడే ప్రాజ్ఞుడయ్యాడు, తైజస్సుడయ్యాడు, విశ్వుడయ్యాడు. వాడి పేర్లే ఈ మూడు. ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్నాను,
ఎవరయ్యా మాట్లాడేది చెప్పావు? నేను మాట్లాడేది నేనే మాట్లాడితే నిద్రపోతున్నప్పుడు మాట్లాడాలిగా, మాట్లాడలేను. నా నోరే మాట్లాడితే మూగవాడు మాట్లాడాలిగా, మాట్లాడలేడు. చూస్తున్నాను, కంటితో చూస్తున్నాను, గుడ్డివాడు చూడాలి కదా, చూడలేడు. చెవితో వింటున్నావు కానీ చెవిటివాడు వినాలి కదా, వినలేడు. కానీ వినేది ఇచ్చేదా కాదు, కన్ను ఉన్నది కానీ చూపు లేదు, చెవి ఉన్నది వినికిడి లేదు, నాలుక ఉన్నది రుచి లేదు, మనసు ఉన్నది ఆలోచన లేదు. కనుక మనసు యొక్క ఆలోచన, కంటి యొక్క చూపు, చెవి యొక్క వినికిడి, ఆత్మ యొక్క శక్తులు. కరెంటే ధ్వని, కరెంటే కాంతి, కరెంటే గాలి, కరెంటే చల్లదనము, కరెంటే వేడి, హీటర్, కూలర్, లైట్స్, మొత్తం ఒకే కరెంటు. ఇప్పుడు వచ్చి ఏ లైటా, నీలో కరెంట్ ఉందా? ఆ ఉంది. ఇప్పుడు నువ్వెవరు? కాంతి. కరెక్ట్. బల్బు తీసి పాడేస్తే ఇప్పుడు నువ్వు కరెంట్ ఉందా లేదా? ఉంది. మరి కనపడదే, బల్బు ఉంటే కనపడింది, బల్బు లేకపోతే కనపడలేదు. అనగా ఆత్మశక్తి సర్వము వ్యాపించి ఉన్నది. సర్వము వ్యాపించినది ఇంద్రియముల ద్వారా, ఇంద్రియ శక్తి ద్వారా ప్రకటితమై వ్యక్తమవుతున్నది. వన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, ది అదర్ ఈజ్ సప్రెస్డ్. వన్ ఈజ్ లేటెంట్, ద అదర్ ఈజ్ పేటెంట్. వన్ ఈజ్ మేనిఫెస్టేషన్, ది అదర్ ఈజ్ హిడెన్. చూసారు? వన్ ఈజ్ టెంపోరల్, అదర్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్. వన్ ఈజ్ ఇంపొజిషన్, ది అదర్ ఈజ్ రియాలిటీ. ఎటువంటి సబ్జెక్ట్ శంకర్ల వారు మనకు అందించింది! ఇంత వేదాంత శబ్ద విషయాలు మనకుంటే ఏమిటో ఈ దరిద్రం మనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నాకు ఆశ్చర్యం అండి. మీరు నమ్మండి, నమ్మకపోండి, బాబా గారు ఎదురుగుండా సాక్షిగా చెప్తున్నాను. జపాన్ దేశంలో ఇవాల్టి రోజున వేదిక్ రినైసాన్స్, వేదముల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి వేదములను అర్థంతో సహా, టీకా తాత్పర్యంతో సహా జపనీస్ భాషలో అనువాద ప్రక్రియ ప్రారంభమైంది. 100 మంది జపనీయులు చేస్తున్నారు జపాన్ దేశంలో. బాబావారి కరుణా విశేషం చేత జూన్ మాసంలో, మొన్న జూనే, నేను జపాన్ వెళ్ళటం జరిగింది. అందులో టోక్యోకు వెళ్ళాను. ఆ టోక్యోలో వేదిక్ రినైసాన్స్, వేద ఉద్ధరణ, అక్కడే కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతమంది సభాసదుల ముందు చెప్తున్నాను, ఏ రాయబార కార్యక్రమంలో కూడా, ఐ మీన్ ఎంబసీ, రాయబార కార్యాలయాలు, ఎంబసీ, ఏ రాయబార కార్యక్రమంలో కూడా ఒక మతం గురించి, ఒక గురువు గురించి, ఒక అవతారం గురించి సభ జరగలేదు. కానీ జపాన్లో రాయబార కార్యాలయంలో, ఎంబసీలో అన్ని దేశాలకు చెందినటువంటి అంబాసిడర్స్ రాయబారులందరూ కూర్చొని ఉండగా వేదిక్ రినైసాన్స్, వేదోద్ధరణ, జపాన్ భాషకు తర్జుమా కార్యక్రమం, అనువాద కార్యక్రమం మంగళ ఘడియల్లో టోక్యోలో జరిగింది. నేను పాల్గొనే అదృష్టం బాబా గారు కల్పించారు. ఈ వేద భూమిలో వేదన మిగిలింది, ఆవేదన మిగిలింది, రోదన మిగిలింది, వేద నాదము జపాన్లో శంఖారావంలాగా ప్రతిధ్వనిస్తున్నది. వేదాలు వాదాల పాలాయే, వేదాలన్నీ వాదాలైపోయాయి. ఈనాడు శతకములన్నీ చప్పబడిపోయే, నీతులు చెల్లుబట్టిపోయే, గ్రంథరాజంబు గంగ పాలాయే, గురురాజులందరూ బరువు భారంబైరి, పెద్దలందరూ ఒట్టి ముద్దులైరి, ధర్మంబు బోధింప తప్పైపోయే, తల్లి భాష మాట్లాడుట జంకు పుట్టే, ఔరా ఏమందు భరత పాలనంబు, ఔరా ఏమందు భరత పాలనంబు అన్నారు సత్యసాయి బాబా.
తల్లి మా తల్లి భాష మాట్లాడుట జంకు పుట్టే ధర్మంబు బోధింప తప్పైపోయే వాదావేదాలు వాదాల పాలాయే గురురాజులందరూ బరువు భారంబైపోయి. అవురా ఏమందు భరత పాలనంబు. అందుచేత ఈ వేద సంస్కృతి అంతా కూడా ఎలా వెళ్ళిపోతుందో గుర్తించండి. అలాంటి సమయంలో వేదాధ్యయనం అందరూ చేయకూడదు స్వామా. వేద పఠనము కొందరే చేయవలే, స్త్రీలు వేద పఠనమునకు అర్హులు కారు అనేటువంటి భావము ఇంకా ప్రచారంగా ఉన్నటువంటి నేటి సమాజంలో ఫస్ట్ క్లాస్ వాడి దగ్గర నుంచి పిహెచ్డి ప్రొఫెసర్ దాకా 2-3 వేల మంది పిల్లల చేత ఏకకాలంలో వేద పఠనం చేయించినటువంటి అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక్కరేని మీకు తెలియజేస్తున్నాను. ద వేద ఈజ్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ అవర్ లైఫ్. వేద ఈజ్ ద బీయింగ్ ఆఫ్ అవర్ లైఫ్. వేద ఈజ్ ద బ్రెత్ ఆఫ్ అవర్ లైఫ్. దట్ వేద ద బ్రెత్ ద వెరీ బీయింగ్ is expounded, is wonderfully explained by Bhagwan Sri Satya Sai Baba, the avatar of our day. Oka sari cheptu annarayana, aham brahmasmi, Adi Shankarana namata, aham brahmasmi. Aya Vishaka jillalo maatladatunde samanyam kaadu, prati varu kuda prajnyavantule. Meerantha maha vedha medhavulu, vidyavantulu, naaku baaga telusunu, మా తండ్రి తరం నుంచి తెలుసు నాకు. అందువల్ల ఒక బాధ్యతతోటే మాట్లాడుతున్నాను మీతోటి. శంకరాచార్యులు వారు ఒక మాట అన్నారు, అహం బ్రహ్మాస్మి. అహం నేను, బ్రహ్మ బ్రహ్మను, అస్మి అయ్యున్నాను, నేను బ్రహ్మను అయ్యున్నాను. రైట్. ప్రతి గుళ్ళో శాస్త్రులు వారు చెప్పేదే, ఎవడికి తెలీదు కూర్చో అది కాదు. బాబా గారు చెప్పారు, నేను బ్రహ్మను అయ్యున్నానంటే ఇద్దరున్నారన్నమాట. నేను బ్రహ్మను అయ్యున్నాను, బ్రహ్మ అక్కడ, నేను ఇక్కడ, నేను అది, అంతేనా? అది ద్వైతం. కానీ అద్వైతం ఎట్లా అవుతుందిరా అన్నాడు ఆయన. అద్వైతం ఎట్లా అవుతుంది? నేను బ్రహ్మను అయ్యున్నాను అంటే బ్రహ్మని కంటే విడిగా ఉన్నట్టే కదా. కనుకనే కాదురా, అహం బ్రహ్మాస్మి కాదు, అహం అహం నేను నేనే అన్నాడు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. నేను నేనే, నేను అది అయి ఉన్నానని కాదు, నేను నేనే అని చెప్పేస్తాడు స్వామి. ఎంత గొప్ప మాట ఆలోచించండి. వారి ప్రసంగాల్లో ఎప్పుడు చెప్తుంటారు, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో, చీమలో బ్రహ్మలో, చీమ నుండి బ్రహ్మదాకా, శివకేశవు దాకా, అణువు నుండి బృహన్మండలం దాకా వ్యాపించిందంతా కూడా ఆత్మతత్వమే. రెండు లేవు, ఇది అది లేదు, ఉన్నది ఒకటే. అయితే మొదట్లో మురిపెంగా 3 ఉన్నాయి. మొదట్లో నేనెవరయ్యా, జీవుడను. ఓహో కనబడుతున్నావయ్యా, మంచిదే. బతికేది ఎక్కడా? జగత్తులో. కరెక్ట్. ఈ జగత్తుని, ఈ జీవుణ్ణి సృష్టించింది ఎవరు? జగదీశ్వరుడు. 3 ఉన్నాయి ప్రారంభంలో. జగదీశ్వరుడు, జగత్తు, జీవుడు. ఓహో 3 రెండింటితోటే సస్తున్నాం ఇప్పుడు. 3 వచ్చాయి, బాగుంది. ఈ జగత్తుని సృష్టించింది జగదీశ్వరుడు అన్నావు, బాగానే ఉంది. వాణ్ణి సృష్టించింది ఎవడు? జగత్తుని జగదీశ్వరుడు సృష్టించాడు. ప్రపంచాన్ని పరమేశ్వరుడు సృష్టించాడు. వాణ్ణి సృష్టించింది ఎవడు? ప్రపంచం లేనప్పుడు ముందున్నవాడెవడు? వాడి ముందున్నవాడెవడు? వాడి ముందు వెనక లేదయ్యా, ఉన్నవాడు వాడే. ఆ జగదీశ్వరుడే జగత్తు రూపంలో కనపడుతున్నాడు. ఈ జగత్తంతా జగదీశ్వరుడే. సముద్రం జగదీశ్వరుడే. ఈ గాలి జగదీశ్వరుడే. ఈ అగ్ని జగదీశ్వరుడే. పంచభూతములు కూడా జగదీశ్వర తత్వమే. జగత్ జగదీశ్వర. వన్ ఈజ్ ద క్రియేటర్, ది అదర్ ఈజ్ ద క్రియేషన్.
క్రియేటర్ రిఫ్లెక్షన్ ఈజ్ క్రియేషన్, క్రియేటర్ మేనిఫెస్టేషన్ క్రియేషన్, క్రియేటర్ క్రియేషన్ ఆర్ ఇండివిజిబుల్ ఇన్సెపరబుల్ ఆర్ వన్ అండ్ ద సేమ్, దట్ ఈజ్ అద్వైత. నేను నేనంటే నేనే అద్దంలో చూసుకున్నాను, అద్దంలో నా ప్రతిబింబం కనబడుతున్నది, నేను ఇట్లాంటే ఇడిపోతోంది ఇట్లాంటే ఇడిపోతోంది అద్దంలో చూసుకుంటున్నాను. ఈ అద్దంలో కనపడే నేను, ఇక్కడ నుంచున్న నేను వేరా కాదు, అద్దంలో ఉన్న ప్రతిబింబము ఇక్కడున్న బింబము ఒకటే. అదే రీతిగా బింబము పరమేశ్వరుడు, ప్రతిబింబము ప్రకృతి. అందువల్లే మాయామానుష వేషలీలాధర, మాయామానుష వేషలీలాధర, జయ దేవా మధు సోదనా కేశవా మాధవా, జయ దేవా మధు సోదనా నేత్ర కమల ధర అతివ మనోహర, అంతర్యామి ప్రభు పరమేశ్వర, మాయామానుష వేషలీలాధర, మాయామానుష వేషలీలాధర, జయ దేవ మధుసూదనా కేశవా మాధవా, జయ దేవ మధుసూదనా. ఏదయ్యా ఈ ప్రకృతి అంతా ఏమిటనుకుంటున్నావు? పరమేశ్వరుడు ధరించింది అనయ్యా. ఆ ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంది నేను, ఈ నేను ఈ డ్రెస్ వేసుకున్నాడు. అదే రీతిగా పరమేశ్వరుడు ప్రకృతి అన్న డ్రెస్ వేసుకున్నాడు. ఏమో ఎంత చెప్పినా అర్థం కాదు మనకని, దేవుడికి తెలుసు పాపం. అందువల్ల వేదాంతం అర్థం కావాలి, ఇంకా బాగా చెప్పాడు స్వామి. చూడండి ఎంత బాగా చెప్తారో. నేను విశాఖపట్నం రావడం దేనికి అంటే, బాబా గారు ఎలాంటి పారమార్థిక వేదాంత రహస్యాలు తేట తెలుగులో అతి సులువుగా హృదయానికి హత్తుకునేట్టుగా చెప్పేటువంటి నవయుగ చక్రవర్తి పుట్టపర్తి షట్చక్రవర్తి అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాను. వారి వేదాంతం చదవండి, వారు చెప్పిన ఉపన్యాసాలు చదవండి, వినండి. అంత చక్కగా చెప్పగలిగే వాళ్ళు లేరు. ఎంత బాగా చెప్తారు చూడండి. ఇప్పటికి కూడా మనకు అర్థం కాదని వనవాసానికి బయలుదేరారు. మొదట రాముడు, తర్వాత సీత, తర్వాత లక్ష్మణుడు, ఇట్లా ముగ్గురు నడుస్తున్నారు. ఇట్లా రాముల వారు ముందెళ్తున్నాడు, వెనక సీత, ఆమె వెనుక లక్ష్మణుడు. లక్ష్మణుడు సీతాదేవిని చూడడానికి రాలే అడవికి, ఆయనకి ఎంతసేపటికి రామపాదుకలు చూడాలనుంది, రామపాదాలను సేవించాలనుంది. మధ్యలో సీత అడ్డు తగులుతోంది. అప్పుడు అంటున్నాడు, అమ్మా ప్లీజ్ కాస్త నన్ను కూడా చూడండి ఆ రాముడిని అంటున్నాడు. అంటే సీతాదేవి కరుణించి అనుగ్రహించి కాస్త తప్పుకుంటేనే లక్ష్మణుడికి రామదర్శనం జరుగుతుంది. ఇది బాబాగారి స్టైల్ అంటే ఎవరు చెప్పగలరు. కనుక లక్ష్మణుడనే జీవుడు, జగత్తు అనే సీత ద్వారా జగదీశ్వరుడైనటువంటి రామదర్శనం పొందుటయే జీవ జగత్ జగదీశ్వర మర్మము కీలకము, అభేద తత్వము, అద్వైత సిద్ధాంత సారము, సత్యసాయ ప్రబోధితము, నేటి అంశము నేను నేనే అని మీకు మనవి చేసుకుంటున్నాను. అందుచేత ప్రకృతి యొక్క కరుణలో అందుకే ప్రకృతిని దూషించకూడదు. కొందరు అంటూ ఉంటారు, ఎలా ఉన్నావురా, ఏదో నెట్టుకు వస్తున్నాను. ఎరా ఎలా ఉన్నావు, రోజులు గడుస్తున్నా. నువ్వు గడిపేది ఏమిటి, రోజులు ఎలాగో గడుస్తాడు. ఎరా ఎలా ఉన్నావు, ఎప్పుడో పోకపోతానా. నువ్వు అనక్కర్లా, గ్యారంటీగా పోతావు. అందరూ పోయేవాళ్ళే, క్యాలెండర్ తేడా. అన్ని రైళ్ళు ప్లాట్ఫారంకి రావాల్సిందే, మధ్యలో గోపాలపట్నంలో ఆగవచ్చు కొన్ని రైళ్ళు, లేట్ అవ్వచ్చు, కొన్ని బిఫోర్ టైం కూడా వస్తుంటాయి. వైజాగ్ వంటి ప్లాట్ఫారమ్స్లో ముందే పోతుంటారు కొందరు. అందుచేత ముందే పోయేవాళ్ళు ఉన్నారు,
లేట్గా పోయేవారు ఉన్నారు, సరి అయిన టైంకి పోయేవాళ్ళు ఉన్నారు, మొత్తానికి ప్లాట్ఫారం చేరవలసిందే. అందుచేత డోంట్ బి డిస్రెస్పెక్ట్ఫుల్, డోంట్ బి డిస్రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ నేచర్. ఏం బాగుంది ఈ ప్రపంచంలో, ఏముంది ఈ లోకంలో, ఏముంది నీలో, ఏముంది అసలు అది తెలుసుకో. నువ్వు అదే ఉంది ఇదే ఉంది అంటావు, నీదే ఉందయ్యా. కానీ ప్రపంచాన్ని నిరసించకు, బికాస్ క్రియేషన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది క్రియేటర్. నీ ఫోటో పైన ఉమ్మేస్తాననుకోండి, అబ్బా ఏం ఉమ్మేవరు, ఇంకోసారి ఉమ్మంటావా, గో పగిలిపోతుంది జాగ్రత్త అంటావు, అవునా కదా. ఎందువల్ల, ఫోటోలో ఉన్నది నీవే. అదే రీతిగా యువర్ ఇండిఫరెన్స్, డిస్రెస్పెక్ట్, ల్యాక్ ఆఫ్ రెవరెన్స్ టువర్డ్స్ లైఫ్, రాదర్ లైఫ్ నెగటివిటీ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. లైఫ్ నెగటివిటీ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. జీవితానికి వ్యతిరేక భావము ఆధ్యాత్మికం కాదు. లైఫ్ అఫర్మేషన్ ఈజ్ స్పిరిచువాలిటీ. జీవితాన్ని అంగీకరించడమే ఆధ్యాత్మిక సత్యం తప్ప జీవితాన్ని నిరసించడం కాదు. బికాస్ లైఫ్ ఈజ్ నాట్ యువర్ క్రియేషన్, లైఫ్ ఈజ్ నాట్ ద గిఫ్ట్ ఫ్రమ్ ఎనీబడి, లైఫ్ ఈజ్ డివైన్, లైఫ్ ఈజ్ డివైన్. ఈ యొక్క జీవితం అనేది భగవంతుడు మనకు అందించింది. ఇది ఒక మహత్తర అవకాశంగా గుర్తించి ఈ జీవితంలో ఉన్న జీవి యొక్క లక్ష్యము, జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలి, జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలి. అయితే మనకి ఇదేం అక్కర్లేదు. శనివారం భోజనం మా అంతే తెలిసిపోతుంది, గురువారం భోజనం మా అంతే తెలిసిపోతుంది, బాబాగారి రోజు కనుక, శనివారం వెంకటేశ్వర స్వామి కనుక మానేస్తే తెలిపోతుంది. ఆకలి పెరుగుతుందే కానీ ఇంకేం తెలియదు నీకు. పుట్టపై మర్దించిన పాము మరణించునా, ఆ పుట్టపైన పాము రుద్దాడు అనుకో, అది చస్తుందా? ఆకలి తప్పులు మానినంత ఆత్మజ్ఞాని యగుణ, ఆకలి తింటా మానేశాడు, తాడా మానేశాడు, ఆత్మజ్ఞానమా? ఏమీ లేదు, రేపు దీన్ని డబుల్ తింటాడు వాడు. ఎప్పుడు అంతే, అందరం అంతేనండి. ఇవాళ నుంచి డైటింగ్ చేద్దాం అనుకోండి, భోజనం టైం రేపటి నుంచి చూసుకుందాం అనుకుంటాం, రేపటి నుంచి డైటింగ్, ఈ పూట చూసుకుందాం తర్వాత. అలాగా ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని యగునా, ఈ ఆకలి దప్పులు మాత్రం నీకు ఆత్మజ్ఞానం నీకు రాదురా నాయన. తత్వం ఎదిగినంత, తత్వం తెలుసుకోవడానికే పుట్టాం మనమంతా కూడా. తరువ తరువున బుట్టు ఘృతము, బాగా పెరుగులు బాగా చిలికితే వెన్న వచ్చేస్తుందయ్యా. తరువ తరువ బుట్టు తరువున అనలంబు, ఆ కొమ్మలు రెండు రాసుకుంటే అగ్ని పుడుతుంది. తరువ తరువ బుట్టు తనువున తత్వంబు, ఈ తత్వం తెలుసుకోవాలంటే తనువున మన తత్వం తెలుస్తుంది. ఆ తత్వం తెలుసుకోవాలి తప్ప మనం చేసే పూజలు, మన పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ సత్కర్మలు. కాలాన్ని వృధా చేసుకునే కంటే, కాలాన్ని పాడు చేసుకునే కంటే పవిత్రం చేసుకోవడానికి ఈ పనులు చేస్తాం. కానీ అసలైన ఆధ్యాత్మిక తత్వం ఏది? ఆత్మాన్వేషణ, ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ. హూ ఆర్ యూ? బాబాగారు ఎంత బాగా చెప్పాడో, ప్రతివాడు పుట్టిన బిడ్డ క్వావ్ 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 అని ఏడుస్తుంది. అర్థం ఏమిటి? కోహం కోహం, హూ ఎమాయే హూ ఎమాయే హూ ఎమాయే హూ ఎమాయే, నేనెవరయ్యా, నేనెవరేమిటి? నీ పేరు తెలుసుగా నాకు, నీ పేరు తెలుసు కదండి సుబ్బారావు, మంచిదే. వచ్చే సంవత్సరం నువ్వు వెంకటేశ్వరరావుని మార్చుకుంటే నువ్వు పేరా? కాదు, పేరు నీ ఇష్టం వచ్చి మార్చుకోవచ్చు. పుట్టినప్పుడు పేరుతో పుట్టావా? లేదే, తల్లిదండ్రులు పెట్టారు, పెట్టిన పేరే కానీ పుట్టిన పేరు కాదు కదా. అదే రీతిగా నీవు పేరు కాదు, యు ఆర్ నాట్ ద నేమ్, బికాస్ యు హావ్ ఎవ్రీ లిబర్టీ, ఎవ్రీ ఛాన్స్, ఆపర్చునిటీ టు చేంజ్ ద నేమ్ యాజ్ యు లైక్. నీకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు. పేరు నువ్వు ఎట్లవుతావు? పేరు నువ్వు కాదు. ఓహో, పేరు నే కాదన్నావు, బాగానే ఉంది. ఐఎమ్ ఇండియన్, ఓకే, నేను భారతీయుడినయ్యా. అలాగా అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యి నువ్వు అమెరికా సిటిజన్షిప్ పుచ్చుకుంటే, అమెరికా పౌరసత్వం తీసుకున్నావు అనుకో, మన బంధువులంతా అక్కడే ఉన్నారు,
ఇప్పుడు వాళ్ళు భారతీయులా? కారే ఇక్కడ సరుకే, అక్కడ స్థిరపడ్డారు వాళ్ళు. పుట్టపర్తిలో ఏ ప్రోగ్రామ్ బై ఫ్రమ్ కాలిఫోర్నియా అంటారు, కాలిఫోర్నియా నుంచి ఎవరో వస్తారని. అంతా మన బ్యాచే. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నసరికి అంతా మన సాంబారు, మన ఇడ్లీ, మన గోంగూర, మన ఆవకాయ, మన బ్యాచే అంతా. అక్కడ ఉన్నసరికి ఇక్కడికి వచ్చారంతే. కాదు కూడా అమెరికన్ అన్నాడు, మన ఇండియన్ అన్నావు అంతే. కనుక నువ్వు దేశమా కాదు, ఇవాళ ఇక్కడ ఉండొచ్చు, రేపు అక్కడ ఉండొచ్చు. కనుక నువ్వు పేరు కాదు, మార్చుకోవచ్చు. కనుక ఊరు కాదు, మారవచ్చు. దేశం కాదు, మార్చుకోవచ్చు. మరి ఎవరాయా నువ్వు? నేను ప్రొఫెసర్నండి. అలాగా మరి వ్యాపారం మొదలు పెడితే బిజినెస్, లేదా రాజకీయంలో దిగితే పాలిటీషియన్. వృత్తి కూడా మార్చుకోవచ్చు, వృత్తి మార్చుకోవచ్చు. కనుక నీ వృత్తే, ఆర్ యూ ద ప్రొఫెషన్? నో, యూ కెన్ చేంజ్ యువర్ ప్రొఫెషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఇట్ ఇస్ లెఫ్ట్ యువర్ విన్స్ అండ్ ఫ్యాన్సెస్, ఇట్ ఇస్ లెఫ్ట్ యువర్ చాయిస్. యూ కెన్ చేంజ్ యువర్ నేమ్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ కంట్రీ, యూ కెన్ చేంజ్ యువర్ సిటిజన్షిప్, యూ కెన్ చేంజ్ యువర్ ప్రొఫెషన్. ఉన్నది ఒకటే అయితే రెండోది ఎక్కడుంది? మేము చదువుతున్నప్పుడు ఫిలాసఫీలో స్టూడెంట్ ఉండేవాడు ఒక్కడే, వాడు యూనివర్సిటీ ఫస్ట్ అన్నారు. నేను అన్నా, అరే యూనివర్సిటీ లాస్ట్ ఎవడరా? ఫస్ట్ వాడే ఒకడే కదా. కనుక ఉన్నది ఒకటే, రెండోది లేదు. నేను నేనే, రెండవ వస్తువు లేదు. ఏకం ఏవ ద్వితీయం బ్రహ్మ, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఉన్నది ఒకటే, రెండవ వస్తువు లేదు. కనుక సో దట్ ఐ సీన్ అవుట్ సైడ్ ఇంటరాక్టింగ్ విత్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, ఇంటరాక్టింగ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, ద ఎర్త్, ద ఫైర్, ద ఈథర్, ద వాటర్, ఆల్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ద జగత్, ద నేచర్. బికాస్ ఆఫ్ దట్ ఐ, నేను ఉండటం వల్ల అక్కడ పెడితే షాక్ కొడుతుంది. నేను పోయాను అనుకోండి, షాక్ కొట్టేది ఎవడికి? షాక్ కొట్టింది ఎప్పుడో ఉన్నవాడికి, పోయిన వాడికి షాక్ అక్కడిది. అదే రీతిగా నేను ఉంటేనే జగత్తు, దేవుడు ఉన్నాడు, నువ్వు ఉంటేనే దేవుడు, వాడెవడు నీలోనే ఉన్నాడు. కనుక జగత్తు, జగదీశ్వరుడు, జీవుడు మూడు ఒక్కటే, అదే నేను. ఆ నేను నేనే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ది కర్స్ ఆఫ్ అహల్య దట్ షీ లేస్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ ద కర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్టోన్ దేర్ బికాస్ ఆఫ్ ద లేయింగ్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ లార్డ్ రామ షీ రెస్టోర్స్ ఆఫ్ లైఫ్ బ్యాక్ యాజ్ అహల్య దట్ ఈస్ ద అటోన్మెంట్ ఆఫ్ అవర్ సిన్ ఇట్ ఓన్లీ ద సుప్రీం కాన్షియస్నెస్ Is this I-ness is one and the same. Be that Ahalya the human form or the Ahalya in the form of a slab or a stone. The consciousness is one and the same. Achaitanya vakate. This limited I, this indefinite I, this transient, senescent, ephemeral, ever-changing, mortal I, that blemishless, immortal, permanent, eternal, everlasting, real I of eternity, that is divinity, that is materiality. The materiality is ephemeral, divinity is eternal. That eternal and this limited are one and the same. Nenu, nene. The I in you, the I in him, is he. I plus you is he, or I plus you is equal to we, that is equal to he. అర్థమైందండి? కనుక గాలిలో నీరు, గాలిలో ఉన్నటువంటిది, ఏ టైర్లో ఉన్నా, ఎక్కడున్నా గాలే. నీరు పాత్రలో ఉన్నా, కుండలో ఉన్నా, గంగాళంలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, నీరే. క్వాలిటీలో తేడా, క్వాంటిటీలో తేడా. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. ఇక్కడ చేయించుకుంటే దిద్దులు అన్నావు, ఇక్కడుంటే గాజులు అన్నావు, ఇక్కడుంటే వడ్డాణం అన్నావు,
అంత బంగారమేగా చెప్పండి. ఏమన్నా ఇది ఇత్తడండి, ఇది వెండి, ఇది ప్లాటినం అంటావా? ఇలా అనేవాడికి మెంటల్ ఆసుపత్రి కూడా ఉంది విశాఖపట్నంలో. తెలుసుకుంటే యూనివర్సిటీ, తెలియకపోతే రెండు పెట్టుకున్నాం. అందుకే అజ్ఞాని బ్యాచాటు, జ్ఞాని బ్యాచీటు, రెండు పెట్టుకున్నాం అన్నమాట. అంచేత ఇది ఈ బంగారం వేరు, ఆ బంగారం వేరు, ఈ బంగారం లేదయ్యా, బంగారం ఉంటే ఇన్ని రకాల బంగారాలు ఉండవు. అందుకే బాబా గారు ఉదాహరణ చెప్పారు. ఒక వ్యాపారం ఆయనకి దగ్గరికి వాడు వచ్చాట, నాబోటి వాడు ఎవడో తెచ్చాడు బంగారం వినాయకుడు, బంగారం గొడుగు, బంగారం ఎలుక, దివాళి తీశాడు అమ్ముదాం అనుకున్నాడు. ఆయనకి ఇచ్చాడు, ఆయన తూకం చూస్తున్నాడు. చూస్తూ అన్నాడు, ఎలుకకి ఎంత ఇచ్చాడో వినాయకుడికి అంతే, గొడుగు కూడా అంతే డబ్బు ఇస్తున్నాడు. నేను భక్తుడు కనుక మండిపోయింది, ఎరా ఎలుకకి ఇచ్చే డబ్బే వినాయకుడికి ఇస్తావా? నీకే మెంటలా ఏంటిదంతా? అయ్యా నాకు ఎలుక వినాయకుడితో సంబంధం లేదు, బంగారం వెయిట్ నాకు లెక్క అన్నాడు. చూసారా, ఆ వెయిటే నేను, ఆ నేనే నేనే, అదే రైటే అన్న విషయం తెలుసుకోండి. ఆ బంగారమే ఈజ్ దిస్ ఎటర్నల్ ఐ, దట్ గోల్డ్. ఒక్కసారి బంగారం కరిగిచ్చామంటే అది బంగారంగానే మిగులుతుంది. ముడి బంగారం, తర్వాత నగ చేశావు, కరిగించావు, మళ్ళీ బంగారం అయింది. ఇప్పుడు బంగారం ఏమంటుంది? అప్పటి నగ, ఇప్పటి నేను, ఆ నేను, ఈ నేను, నేను నేనే అయిన మేలి బంగారం, అది తెలుసుకోరా అని చెప్తున్నది. శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశువుల వన్నెలు వేరు పలు ఒక్కటే. తెల్లా ఉన్నది, నల్లా ఉన్నది. తెల్లావు ఇచ్చేది తెల్లపాలే, నల్లావు ఇచ్చేది కూడా నల్లపాలే. ఏమంటే నల్లావు నల్లపాలు ఇస్తుంది. గోధుమ వర్ణంలో ఉన్న ఆవు, గోధుమ బ్రౌన్ పాలు, బ్రౌన్ పాలు, బ్లాక్ పాలు ఉన్నాయా? కౌసులో తేడాలు ఉన్నాయి, గోవుల రంగులో తేడా ఉంది, కానీ పాలలో తేడా లేదే. పశువుల వన్నెలు వేరు పాలు ఒక్కటే, అది ఇచ్చే పాలు, నేనిచ్చే పాలు, ఆ పాలు అంటోంది, ఆ పాలు, ఈ పాలు, ఆ నేను, ఈ నేను, నేను నేనే అంటున్నాయి పాలు, నేను నేనే అంటోంది బంగారము. పుష్పజాతులు వేరు పూజ ఒక్కటే, పుష్పజాతులు వేరు పూజ ఒక్కటే. పువ్వులు ఎన్ని రకాలు వేసుకో, మంత్రం ఒకటే. గులాబీ పూలతో చేసుకో, దేంతా నేను ఒకటే. అందువల్ల మతములు వేరు మార్గం ఒక్కటే. ఏ మతం అయితేనయ్యా దాన్ని అవలంబించు, ఆ మతాన్ని అనుసరించు, అనుభవించు, మార్గం ఒక్కటే. చూసారా, దర్శనంబులు వేరు దైవం ఒక్కటే. అనేకమైనటువంటి పేరు చెప్పుకోవచ్చు, భగవంతుడు ఒక్కటే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మహానుభావులారా. రూపనామములు వేరు, రూపనామములు వేరు నారాయణుండొక్కడే, రూపనామములు వేరు నారాయణుండొక్కడే. ఏ రూపం పెడితే, నామం పెడితే భగవంతుడు ఒక్కడే నాయన. ఆ భగవాన్ సిచ్చ సత్య సాయిబాబా మనందరిలో నేనుగా నిలిచి దేహధారి అయి సంచరిస్తూ ప్రతివాడు నేనే అంటూ ఒక్క ప్రశ్న అడుగుతున్నాను బాబు, పెద్దలందరికి కూడా సవినయంగా మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను. ఇవాళ సమాజంలో ఎక్కడికన్నా వెళ్ళండి, నే చెప్తాను విను, నే మంత్రం చెప్తాను చెయ్యి, నే సాధన చెప్తాను చెయ్యి, దక్షిణ నాకి. నేను చాలా చూశాను కానీ చెప్తున్నానండి, అర్థిస్తున్నాను మిమ్మల్ని. ఇవాళ అందరూ కూడా ఎక్కడికన్నా వెళ్ళండి, నేను వేరు నువ్వు వేరు, నేను గురువును నీవు శిష్యుడను, నేను అధికుడను నువ్వు అల్పుడవు, నువ్వు నా స్థాయికి రాలేవు, నువ్వు అక్కడే ఉండు, నా చుట్టూ తిరుగు అనేవాడే. కానీ పిచ్చివాడా, నువ్వు నేను ఒకటే రా, నువ్వెవడవి, నేనెవడ్రి, నీవు నీవు, నేను నేను కాదు, నేను నేనే, నువ్వు నేను ఒకటే రా అన్నవాడు ఒక్క సత్య సాయిబాబా మాత్రమే. I can openly tell with all the pride, with 100% confidence, it is only Bhagavan Sri Satsai Baba who declared openly, emphatically, repeatedly that I and you are not separate.
I and you are not different. I and you are same. You and I are one. The I in me, the I in you is the very same I. Nenu nene, Bhagavan vacha. Nenu nene ani cheppinavadu. Ade ee naati sandesham. Kanaka adhyatmikulaga, as spiritual students, as students of spirituality, as students of religion, what I urge, what I appeal everybody is to inquire, is to question, is to go inward, is to turn inward, is to meditate upon by applying the theory of negation. Neti siddhantamu. Nenu dehama? Nenu dehama? Puttinappudu itlunnana? Lede. కాలేజీలో ఇట్లా ఉన్నానా? బాగానే ఉండేవాడిని అప్పుడు. ఇవాళంటే ఇట్లా ఉన్నాను, మరి ఏం చేసేది? ఇంకో పదేళ్ళకి ఇంకా ఘోరంగా ఉంటాను. మరి నేనే బాడీ అయితే ఇన్ని రకాలుగా ఉంటానా? నువ్వు బాడీ కాదే, నీవు దేహం అయితే అలాగే ఉండాలి. లేవే, ఆ ఉంగరాలు చుట్టూ ఏమైంది? బట్టతలు అయింది. ఆ అందచందాలు ఏమైనా? అరకు వేల ఇటు చెంబల వేల అటు వచ్చింది. ఉన్న పళ్ళు ఊడినాయి, పెట్టుడు పళ్ళు వచ్చాయి, కట్టుడు పళ్ళు వచ్చాయి. ఏమైంది? అదే అయింది. దహ్యతీది దేహ, దహించేది దేహము. కనుక ఈ దేహము నువ్వు కాదు. పోని మనస్సు నీవా? పొద్దున్న మనసు ఒక రకంగా ఉంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంది. మన మనసు కాన్స్టెంట్గా ఉందా? హలో హలో అంటావు, తర్వాత హెల్లో 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 అంటావు. ఏమంటావు నువ్వు? మనసు ఎప్పుడు ఒక రీతిగా లేదే, గాఢ నిద్రలో ఉండేదే. కానీ యూ ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద కంట్రీ, యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్, యు ఆర్ నాట్ ద జెండర్. దెన్ హూ ఆర్ యూ? యు ఆర్ ఐ. అండ్ దట్ ఐ ఈజ్ అన్పారలల్డ్, ఇర్రెసిస్టబుల్, అన్బీటన్, ద ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్. ఐ ఆమ్ ఐ. అహం అహం ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ హిందూ వేదాంత. దట్స్ వాట్ భగవాన్ కన్వేస్ ఇన్ హిస్ డివైన్ మెసేజ్. వారి సందేశంలో చెప్పేటువంటిది ఇదే. నేను నేనే గుర్తించండి. ఈ నేను నేనే అనేది తెలుసుకునే. అందువల్లే స్వామి అంటారు, స్వామి మిమ్మల్ని హ్యాపీగా చేయాలంటే ఏం చేయాలి అన్నాడు ఎవడు. ఓ తెలివి గలవాడు, స్వామి మన స్వామిని హ్యాపీ చేయడానికి వచ్చాను అన్నాడు. ఆయన ఏమన్నారో తెలుసండి? నువ్వు హ్యాపీగా ఉంటే బంగారు, నేను హ్యాపీగానే ఉంటాను అన్నాడు. అంటే నీ హ్యాపీనెస్ ఒకటి, నా హ్యాపీనెస్ ఒకటి కాదు. యువర్ హ్యాపీనెస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ మై హ్యాపీనెస్. మనందరినీ సంతోషపెట్టడానికే, అందరి సంతోషమే తన సంతోషంగా భావించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమి అడగకుండా శివరాత్రి వచ్చినా, జన్మదినోత్సవం వచ్చినా, పండగలు వచ్చినా, ప్రసాదం పులిహోర లడ్డు ఆ దద్దోజనం పెడితే ఆ పూట భోజనం అక్కర్లా మనకి అంత. ఇంకా కొంతమంది క్యారియర్లు కూడా తెచ్చుకుంటారు. ఏమిటి ఆయనకి ఏమిటి ఆనందం? మనం తింటుంటే ఆయనకి ఎంత సంతోషం? మనకి మనం తింటేనే సంతోషం, ఆయనకో మనందరం తింటే సంతోషం. అక్కడ కుర్చీలో కూర్చుంటారు, రైట్రా ఇంకో వాడికి పెట్టలేదు, నువ్వు ప్రసాదం పెట్టినా అంటారు. వాడు అక్కడికి వెళ్ళి పెట్టాలి. నువ్వు చక్కెర పొంగల్ తింటున్నావు అనుకో, బాగుందా? ఆహా, అరే వాడికి ఇంకో రెండు గట్లే అంటాడు. ఎందువల్ల? ఆ నేను నేనే అంటం వల్ల అంత దగ్గరికి వస్తాడు ఆయన, అంత దగ్గర వాడయ్యాడు ఆయన. నీలో నేను, వాళ్ళల్లో ఉన్న నేను, నేను నేనే అన్నవాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఉద్యోగస్తులైనా, నిరుద్యోగస్తులైనా, విద్యావంతులైనా, అవిద్యావంతులైనా, యుక్త వయస్సులో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, రోగపీడితుడైనా, మూల కూర్చున్న ముసలమ్మైనా, కోటీశ్వరుడైనా, నిరుపేద అయినా, అందరిలో ఉన్న నేను, తానైన నేను, నేను నేనే అన్నవాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మాత్రమే అన్న విషయాన్ని గుర్తించండి. స్వామి అందరూ ఇంటర్వ్యూకి వచ్చారు, అలాగా ఏ ఊరు మీది? గుంటూరు స్వామి. ఆహా, అందరూ వచ్చారే, దేంట్లో వచ్చారు? బస్సులో వచ్చాము స్వామి. అలాగా, మరి బస్సు డ్రైవర్ ఏడి? మీ డ్రైవర్ ఏడయ్యా అని అడిగాడు స్వామి. స్వామి వాడు రాలేదు. అవునులే, వాడు ఎందుకు వస్తాడు? బాగా పీకుతున్నాడు అక్కడ, అందుకని రాలేదు. స్వామి రమ్మన్నాడని చెప్పు అన్నాడు. వాడు పాపం సిగరెట్ పారేసి
పరిగెత్తుకుని లోపలికి వచ్చాడు. ఏమయ్యా ఏమి ఎట్లున్నావు అన్నారు డ్రైవర్ని. ఏమి నేను తెలుసునా నీకు? తెలియదు స్వామి. మరి నీ బస్సులో ఎవరు ఫోటో ఉండాది? రాయలసీమ భాష స్వామిది. బస్సులో ఎవడు ఫోటో పెట్టుకున్నావయ్యా నువ్వు? షిరిడి సాయిబాబా ఫోటో ఉంది స్వామి. ఆ నేను నేనే అని బస్సు డ్రైవర్ చెప్పిన వాడు భగవాన్ శ్రీసత్ సాయిబాబా. వాడు నేటి కూడా స్వామి భక్తుడిగా ఉంటున్నాడు. ఏ రూపంలో కొలిచినా, ఏ నామంతో అర్థించినా, ఏ పేరుతో పిలిచినా, ఏ గుండె స్పందించినా, మస్తిష్కంలో ఉన్న ఆలోచనలు మెదిలినా, ఆయుష్కి కారణమై నిలిచిన ఆ కారణము, ఆ మహాకారణము నేనైనా నేనైనా నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని మీకు తెలియచేస్తున్నాను. అదొక మహాకారణము. ఇట్ ఈస్ ఏ ప్రైమల్ కాజ్, ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ కాజ్ ఫర్ అండ్ దిస్ ఈస్ ది ఎఫెక్ట్. దిస్ ఈస్ ది ఎఫెక్ట్ వై హీస్ ది కాజ్. అందుచేత కాలము దాటిపోయింది. పెద్దలు కూడా కూర్చోమని చెప్పడానికి అక్కడి నుంచి వచ్చాడు, బాగుండదని ఆగారు. రేపు ఉదయం కూడా సభ ఉన్నది. ఈనాడు ఇంత చక్కగా ఎంతో ఓపికతో దూరమైన వచ్చి ఈ తల్లులు తండ్రులు సోదర సోదరిమణులంతా ఇంత కూర్చొని వింటున్నారు అంటే, ఐఎమ్ నాట్ ఎ ఫూల్ టు కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్కాలర్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్ టు కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆరేటర్, నో బై ఎనీ స్టాండర్డ్. యు ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. యు ఆర్ ఆల్ హియర్ లిజనింగ్ టు మై టాక్ ఇన్ రాప్ట్ అటెన్షన్, నాట్ బికాస్ దట్ యు ఆర్ హియరింగ్ దీస్ పాయింట్స్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. దే ఆర్ నాట్ ఆల్ టుగెదర్ న్యూ టు యూ. యు హెర్డ్ దెమ్ రిపీటెడ్లీ ఓవర్ జనరేషన్స్. But the one listening in your forum is Baba. The one speaking here is Baba. Only Baba, the speaker and the listener. That is my faith and the deep conviction. Then I thank you. I thank Baba in me who spoke so long. When I thank you, I thank Baba in you for having listened to my talk in rapt attention, though so late an hour like this. My humble salutations to every one of you. I'm overjoyed when I think of Visakhapatnam the great, the beautiful city. I'm thrilled when I think of youth of Visakhapatnam. I'm very much excited and ecstatic when I think of the activities of Visakhapatnam Sri Satya Sai organization. I pray Bhagavan Baba to shower his choicest blessings that Visakhapatnam should be the spiritual headquarters of the entire state of Andhra Pradesh at the earliest of the opportunities. Rashtraniki rajakeeyanga Hyderabad rajadhani kavachunu na drushtilo Visakhapatnam gurinchi telisina varandari drushtilo Satya Sai aadhyatmika divya kshetra rajadhani Visakhapatnam anne garva karananga meeku telichestunnanu. Alanti Visakha vasulandariki kuda కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఉదయం సమావేశానికి కూడా కార్యకర్తలు మీకు తెలియజేస్తారు. వాటికి కూడా విచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంత ఓపికగా ఉన్నవారు ఈ ఉపన్యాసంతో ఇంటికి వెళ్ళే కంటే ఒక చిన్న నామంతో వెళ్తే ఇంకా హుషారుగా ఉంటుంది. అందరూ కూడా నామం బిగ్గరగా చేయండి. యజ్ఞం చేయాలంటే పురోహితులు కావాలి, నెయ్యి కావాలి, ద్రవ్యాలు కావాలి, డబ్బు కావాలి, స్థలం కావాలి. ఫ్లాట్లల్లో యజ్ఞాలు యాగాలు చేయలేవు. సమయం సందర్భం కావాలి. నామానికి ఏమీ పర్వాలేదు, రోడ్డు మీదే పాడుకోవచ్చు, ఎవడైనా ఎప్పుడైనా పాడుకోవచ్చు. నా దేనికైనా భగవంతుడు లొంగుతాడో లొంగడో కానీ దయచేసి వినండి, దేనికైనా భగవంతుడు లొంగుతాడో లొంగడో కానీ ఆయన లొంగేది ఒక్కదానికే, నామానికి, భజనకి. భజనకి లొంగి తీరతాడంటే ఎందువల్ల? ఎప్పుడు పిలుస్తాడరా, నేను వస్తాను, నేను రెడీగా ఉన్నాను, పిలువు అంటున్నాడు ఆయన. అందుకని మనం పిలవాలి. పిలవకపోవడం మన తప్పే. గట్టిగా చూద్దాం. ఆ సముద్రుడు కూడా అబ్బా ఏం పడుతున్నాడు రా,
నా దగ్గరగా ఉంటున్న వీళ్ళు కూడా హోరెత్తిస్తున్నారే అని సముద్రుడు కూడా సంతోషపడాలి. వాడితో పోటీ పడేట్టుగా పాడుదు కానీ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర కులభూషణ యశోదన నందన రాధాపతే గోపాల కృష్ణ రాధాపతి శ్రీ గోపాల శాయాంబర శ్రీపతి వాత శాయాంబర శ్రీపతి వాత శిరిడిపతే శ్రీ సాయి బాబా శిరిడిపతే శ్రీ సాయి బాబా ఓం సాయినాథ జయ శ్రీ సాయినాథ జయ లౌడర్ లౌడర్ ఓం సాయినాథ జయ శ్రీ సాయినాథ జయ హరే హరే ఓం సాయినాథ జయ శ్రీ సాయినాథ జయ ఓం సాయినాథ జయ శ్రీ సాయినాథ జయ ఓం సాయినాథ జయ శ్రీ సాయినాథ జయ పుట్టపర్తి వాస జయ సత్య సాయి బాబా జయ భక్తి వాస జయ సత్య సాయి బాబా జయ భక్తి వాస జయ భక్తి వాస జయ సత్య సాయి బాబా జయ భక్తి వాస జయ సత్య సాయి బాబా జయ భక్తి వాస జయ సత్య సాయి బాబా జయ భక్తి వాస జయ భక్తి వాస జయ సత్య సాయి బాబా జయ హరి సత్య సాయి బాబా జయ సత్య సాయి బాబా జయ భక్తి వాస జయ సత్య సాయి బాబా జయ భక్తి వాస జయ సత్య సాయి బాబా జయ సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్ జై బలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీ రమా సైత రామచంద్రకి వృందావన కృష్ణచంద్రకి పవన సుత హనుమాన్కి జై బలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి థ్యాంక్ యూ సాయి రామ్.